देवि पिना ना तो सोदर सोदरी मन की आया संघस की संघ रिटर्न की आसीन दैवजन की मुख्य सभावारी ना सहचार बृंदा की चेरवल प्रति वारी पेर पेरना हृदयपूर्वक वंदन शुभमु चलिए प्रियम देश తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు దాటింది. బహుశా మీ ఓపిక సమయంలో ఉంటుందని నేను అనుకుంటున్నాను. దయచేసి మన్నించి ఇబ్బందిగా ఉంటే కాస్త కదలండి, బయటికి వెళ్ళండి. కానీ ఒక గంట సమయాన్ని మాత్రం ఇక్కడ గడపడానికి ప్రయత్నించవలసింది అని నేను చేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ప్రపంచ సమాజంలో రెండు రకాల వర్గాలైనటువంటి ప్రజలు ఉన్నారు. అది ఒకటి, అన్య సమాజం అయితే రెండవది క్రైస్తవ సమాజం. అన్యులు అనగా మన జీవితం లేదా ఇదేంటి పరిస్థితి ఉన్నప్పుడు కారణంగా అయిపోతుంది. మన జీవితము లేదా లోక జీవితము క్రీస్తుతో ముడిపడి ఉండదని నమ్మనటువంటి సమాజము అన్ని సమాజము. హైందవులు ఉన్నారనుకోండి, క్రీస్తు గురించి వారు ఉన్నటువంటి అభిప్రాయం చెప్పాలంటే ఒక మాటలో క్రీస్తు అండి, ఆయన ఒక అవతార పురుషుడు అంటారు. అదే ముస్లింలు ఉన్నారనుకోండి సోదరులు, వారేమంటారు అంటే యేసు ఒక గొప్ప ప్రవక్త అంటారు. ఇక నాస్తికులు ఉన్నారనుకోండి, వారు అనేటువంటి మాట ఏంటంటే ఆయన ఒక గొప్ప సామాజిక ఉద్యమకారుడు. సామాజిక ఉద్యమకారుడు అని అంటున్నారే తప్పితే మనలను రక్షించి నిత్య జీవము నుంచి పరలోకమునకు అనగా దేవలోకమునకు చేర్చేటువంటి లోకనాథుడు అనేటువంటి విషయాన్ని వారు నమ్మలేకపోతున్నారు. ప్రజలు వారు నమ్మకుండున్నట్లు వారిని ప్రభావితం చేస్తున్నటువంటి సంగతులు చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడాలి అంటే ఒక్కొక్క మాట ఒక్కొక్క అంశముగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ పిల్లరా, ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. క్రీస్తును నమ్మవలసిన అవసరం వారికి ఉండదని, ఇక ఆ నమ్మకం ఏదో గుడ్డిగా నమ్మమని కాదు, కానీ నమ్మకానికి కావలసినటువంటి ఆధారము కూడా వారి మధ్యలో ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను. ఈరోజు ఇక్కడ బహుశా అన్యులు లేరనుకుంటున్నాను నేను. అయినా ఆ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను అంటే మీరు ప్రతి దినము అన్య సమాజం మధ్యలోనే గడుపుతున్నారు. మనందరి బాధ్యత, మనందరి కర్తవ్యము అన్యులైనటువంటి వారికి దేవుని గురించినటువంటి సంగతులు చెప్పి విశ్వాసములోనికి తీసుకురావలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే
అన్యులు ఉంటే అన్యులు వింటారు, అన్యులు లేకపోతే మీరు విని అన్యులకు చెబుతారు అనేటువంటి ఆలోచన ఆశ. ప్రేమైనటువంటి వారలారా, ప్రపంచములో గడిచినటువంటి చరిత్రలో మనం ఆలోచించగలిగినట్లయితే మహానుభావులు అనబడుచున్నటువంటి వారు ఎంతోమంది జీవించి మరణించి వారి శరీరములను మట్టిలో కలుపుకొని కాలగర్భములో కలిసిపోయారే తప్పితే తిరిగి మరలా భూమిలో నుండి లేచినటువంటి వారెవ్వరూ లేరు. ఇది వాస్తవం. ఎవరు కాంతన లేనటువంటి నగ్న సత్యం. కానీ మహానుభావుడు యేసు ప్రభుల వారు మాత్రం తిరిగి లేచారు. ఇది సామాన్యుడు మొదలుకొని సామంతుని వరకు ఎరిగినటువంటి విషయం. అఖండమైనటువంటి రోమా మహాసామ్రాజ్యపు అంత్యకాలములో క్రీస్తును గురించినటువంటి విశేషాన్ని గుర్తించినటువంటి వారు శతపురుషుడు అనేటువంటి బిరుదులు ఇచ్చి గౌరవించారండి. శకపురుషుడు ప్రపంచానికి ఒకే ఒక శకపురుషుడు, అతడు యేసుక్రీస్తు. అతడు యేసుక్రీస్తు. ప్రిల ఒక విత్తనానికి మొక్కను ఇచ్చినట్లుగా ఒక గొంగలి పురుగుకు సీతాకొక చిలక రూపమును ఇచ్చినట్లుగా ప్రభు అయినటువంటి యేసు శరీరము అక్షయమైనదిగా మట్టిలో కనపబడితే, సారీ, క్షయమైపోయేటువంటిదిగా మట్టిలో కనపబడితే అక్షయమైనటువంటి శరీరముగా లేపబడింది. మహిమ కలిగినటువంటి శరీరముతో పరలోకమునకు ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రేమైనటువంటి వారారా, ఈ మాట అన్యులైనటువంటి వారు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది, గమనించవలసినటువంటి అవసరం ఉంది. ప్రపంచాన్ని పరిపాలించినటువంటి మహాసామ్రాజ్యాలు నాలుగు ఉన్నాయి. అందులో బబులోను మహాసామ్రాజ్యం ఒకటి, తర్వాత మాదీయ పారసిక మహాసామ్రాజ్యం, ఆ తదుపరి గ్రీకు మహాసామ్రాజ్యం, ఆ తదనంతరం ఉక్కులాంటి గట్టిదైన మహాసామ్రాజ్యం రోమా మహాసామ్రాజ్యం. రోమీయులంటే క్రైస్తవులేమి కాదు, పోనీ యూదులు కూడా కాదు. రోమీయులంటే అన్యులు, అన్యులు. యూదుల పరిభాషలో దేవుడు లేడు అని అనబడుచున్నటువంటి జనాంగము. అలాంటి జనాంగము, ఆ జనులకు అధినేత అయినటువంటి రాజు, ఆ అధికార బృందం అంతా కలిసి యేసుక్రీస్తుకు శతపురుషుడు అనేటువంటి బిరుదును ఇచ్చారు అనంటే, ఇచ్చారు అనంటే బిడ్డరా, ఎవరు సాధించలేనటువంటి అత్యున్నతమైనటువంటి ఆ పునరుత్థానము అనేటువంటి, లేదా మరణించి సమాధి చేయబడినటువంటి ఆయన మృత్యుంజయుడిగా లేవటం అనేటువంటిది క్రీస్తు యేసులో మాత్రమే వారు గమనించగలిగారు. అందును బట్టి ఆశ్చర్యపడినటువంటి వారు, వారిలో వారు ఆలోచించుకొని చర్చించుకొని ఇలాంటి సంఘటన మన సామ్రాజ్యంలో కనీమిని ఎరగలేదే, ఎక్కడా మనము చూడలేదే, ఎవరు ఈ విధంగా తిరిగి లేచినటువంటి జాడలు లేవే. కానీ ఈయన లేచాడు అంటే, ఈయన లేచాడు అంటే ఈయనలో ఏదో ప్రత్యేకత సంతరించుకొని ఉన్నది. నిజంగా ఈయన లేపబడ్డాడు అంటే ఈయనను లేపినటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించగలుగుతున్నాము అని ఆలోచించినటువంటి వారు శకపురుషుడు అనేటువంటి బిరుదుని క్రీస్తు యేసు వారికి ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ప్రిల్లరా, ఈ విధంగా ఈరోజు
2014 సంవత్సరం ఆగస్టు నెల 14వ తారీఖు అని మనం వేయగలుగుతున్నాము అంటే అది ఎవరి నామాన్ని బట్టండి క్రీస్తు యేసు వారి యొక్క నామమును బట్టి అంటే క్రీస్తు పేరటనే కాలాన్ని లెక్కిస్తున్నాం క్రీస్తు ఈ కాలానికి మధ్యవర్తి ఇది ఒక క్రైస్తవులు మాత్రమే వేసుకుంటున్నటువంటి తేది కాదు క్రైస్తవుడు వేస్తున్నాడు ఏమండి దేవుడు లేడు అనేటువంటి వాడు వేస్తున్నాడు అనగా నాస్తికుడు వేస్తున్నాడు హైందవుడు వేస్తున్నాడు ఇస్లాం వారు వేస్తున్నారు బౌద్ధులు వేస్తున్నారు ఏమండి శాస్త్రవేత్తలు వేస్తున్నారు చరిత్రకారులు వేస్తున్నారు అనంటే ఇంతమంది పరోక్షముగా క్రీస్తు యేసుల వారి యొక్క గొప్పతనాన్ని స్వాగతిస్తున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది ప్రపంచంలో ఉన్నటువంటి 720 కోట్ల మంది కలవల ద్వారా క్రీస్తు శకము అని పలకబడుచున్నది అని అంటే క్రీస్తుకు ఉన్నటువంటి విశేషత ఏంటి అని మనం ఆలోచించగలగాలి అదే ఎవరు సాధించనటువంటిది ఎవరు సాధించనటువంటిది మట్టిలో కలపబడినటువంటి శరీరమును మహిమ గలదిగా మార్చుకొని లేవటం అనేది పిల్లరా ఇది ప్రకృతిలో ప్రత్యక్షంగా మరి మన కనబడుతున్నటువంటి శాస్త్రీయమైనటువంటి ఆధారాల ద్వారా దీన్ని మనం రుజువు చేసుకోగలుగుతున్నాం అయితే ఇప్పుడు అన్యులైనటువంటి వారు దీన్ని గమనించాలి అవును నిజముగా ఎంతో మంది మహానుభావులు అనబడుచున్నటువంటి వారు పుట్టి బ్రతికి వెళ్ళిపోయినటువంటి ఈ లోకములో క్రీస్తు యేసును మాత్రమే ఎందుకు శకపురుషునిగా చేశారు క్రీస్తు యేసు పేరట మాత్రమే ఎందుకు ఈ దినమున కాలాన్ని లెక్కిస్తున్నాము క్రీస్తులో ఉన్నదేంటిది వీరిలో లేనిదేంటిది వీరు సాధించనిదేంటిది క్రీస్తు సాధించిందేంటిది పిల్లరా భూమి మీద బ్రతకటం అనేది అందరూ బ్రతుకుతారు సంపాదించటం అనేది కొందరు సంపాదిస్తారు కొందరు పేరును సంపాదిస్తారు కొందరు ఖ్యాతిని సంపాదిస్తారు ప్రతిష్టలను సంపాదించేటువంటి వారు ఉన్నారు కానీ క్రీస్తు యేసు సాధించింది ఏంటంటే మరణించిన తర్వాత మరో జీవితాన్ని మట్టిలో కలిసిపోయినటువంటి మట్టిలో కలవవలసినటువంటి ఆ శరీరాన్ని మరలా మహిమ గలదిగా లేపుకోవటం అనేది దీన్ని ఆలోచించగలిగితే ఎదుగో దీన్ని అర్థం చేసుకోగలిగితే మనిషి విశ్వసించడానికి అవకాశం ఏర్పడుతుంది ఇక అన్యుడైనటువంటి వాడు క్రీస్తు నిజముగా సమాధి చేయబడ్డాడని ఆయన తిరిగి లేచాడని నమ్మగలిగినట్లయితే పిల్లరా ఒకసారి మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ను తెరిసి తెసలోనీలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే 4వ అధ్యాయము 14వ వచనము ఏమంటున్నాడు చూడండి యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించినటువంటి వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మన వలనే బలహీనమైనటువంటి శరీరమును ధరించుకొని పుట్టినటువంటి యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు జీవించిన తదనంతరం చంపబడినటువంటి ఆయన సమాధి చేయబడగా తిరిగి లేపబడ్డాడు లేపింది ఎవరు ఇది ఆలోచించగలిగితే ఇదిగో క్రీస్తు యేసు తిరిగి లేపబడ్డాడు అని ఎవరైతే నమ్మగలుగుతారో అలా నమ్మినటువంటి వారిని క్రీస్తును ఏ విధంగానైతే దేవుడు లేపాడో ఆ విధంగా క్రీస్తుతో పాటు లేపబడతారు అని అంటున్నాడు ప్రిల్లరా అన్యులు యేసునే ఎందుకు నమ్మాలి అనే ప్రశ్న మనం ముందుంచుకుంటే
యేసు మాత్రమే తిరిగి లేచాడు అంటే యేసులో ఏదో ప్రత్యేకత సంతరించుకున్నది. భూమి మీద అందరం బ్రతకాలి అని అనుకుంటాం, ఎంత దీర్ఘకాలం బ్రతుకుతే అంత బాగుండు అని అనుకుంటాం, కానీ అది మన నడవి కాదు. మధ్యంతరంగా మరణించి వెళ్ళిపోతాం. కానీ యేసు మరణించినా తిరిగి లేచాడు అని అంటే అది ఆయనకు ఎలా సాధ్యమైంది ఆలోచించాలి. ఆయన లేచాడు గనకని ఆయనకంత పేరు వచ్చింది, ఆయన లేచాడు గనకని రోమా సామ్రాజ్యము ఆలోచించింది, ఆయన లేచాడు గనకని అతనికి శకపురుషుడు అనేటువంటి మెరుగునిచ్చింది, ఆయన లేచాడు గనకని ఆయన కాలానికి మధ్యవర్తి అయ్యాడు, ఆయనలో ఇంత గొప్పతనము ఇంత విశేషత కనబడుచున్నది కనుక ఆయన లేచాడు అనేటువంటి విషయము చారిత్రకంగా ఒప్పుకోక తప్పటం లేదు. ఇక శాస్త్రీయంగా అది సాధ్యమా అని ఆలోచిస్తే ఒక విత్తనము చస్తే మొక్కగా బ్రతకుచున్నది, ఒక గొంగళి పురుగు తన రూపాన్ని కోల్పోతే సీతాకు ఒక చిలక అనేటువంటి రూపాన్ని సంతరించుకుంటున్నది, ఒక విత్తనము మరొక రూపాన్ని సంతరించుకునగా ఒక పురుగు మరొక రూపాన్ని సంతరించుకుని మరో జీవితం జీవించుచుండగా దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మరణించి మరలా మరొక శరీరమును ధరించుకుని జీవించటం అనేది పెద్ద కష్టమైనటువంటి విషయమేమీ కాదు. అవును, క్రీస్తు యేసు లేచాడు, లేచిండు అని చెప్పడానికి ఆధారాలు మనకు కనబడుచున్నాయి అని నమ్మి ఎవరైతే ఆ నమ్మకంలో కొనసాగుతారో వారిని కూడా తిరిగి లేపటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అని అంటున్నాడు. దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రియమైనటువంటి అన్య సహోదరులారా, ఎదుగు మీకు సూచిస్తున్నటువంటి మాట ఏంటంటే మనమందరము మరణిస్తాం, అయినా మరణించిన తర్వాత మరలా బ్రతకడానికి ఒక చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అది ఎదుగో చరిత్రలో మనకు కనబడుతున్నటువంటి క్రీస్తు యేసును మనం విశ్వసించగలిగినట్లయితే మనమును మరణించినా తిరిగి లేవగలుగుతాము. ప్రేమైనటువంటి వారలారా, క్రీస్తుకు ముందు ఉన్నటువంటి కాలము అజ్ఞాన కాలం అనంటే అప్పటి నుండే సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజిస్తున్నటువంటి పరిస్థితి. కర్త వేరు, కార్యము వేరు, సృష్టించినవాడు వేరు, సృష్టము వేరు. ఇప్పుడు మీరు తెలిసి తెలియనటువంటి పరిస్థితుల్లో చేసినటువంటి పరిస్థితి విషయం ఏంటంటే సృష్టికర్తను విడిచిపెట్టారు, సృష్టమును పూజించటం ప్రారంభించారు. ఇది చాలా విచారకరమైనటువంటి విషయం, బాధకరమైనటువంటి విషయం. వారికి భక్తి లేదు అని అనను, ఏమండి వారికి భయము లేదు అని అనను, కానీ ఆ భక్తి ఆ భయము జ్ఞానానుసారముగా కనిపించటము లేదు అనేటువంటి విషయం మాత్రము వాస్తవం. అలాంటి పరిస్థితుల్లో ఆ క్రీస్తు పూర్వం ఉన్నటువంటి వారి యొక్క అజ్ఞానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడనంటే చూసి చూడనట్టుగా వెళ్ళాను, చూసి చూడనట్టుగా ఉండేను, కానీ ఇప్పుడు మాత్రం అలాంటి దానికి అవకాశము దేవుడు ఇవ్వటం లేదు. మరి ఇప్పుడు ఏంటంత పరిస్థితి అనంటే చెబుతున్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30-31వ వచనము ఎందుకనగా ఆ అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరము మారు మనసు పొందవలయునని ఏం చేస్తున్నాడట? మంచి చదవండి. మారు మనసు పొందవలయునని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. అంతటను అందరును
మారు మనసు పొందాలి, అంతటను అందరూ మారు మనసు పొందాలి. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ. అంతటను అందరూ అంటే అలాస్కా నుండి అమెరికా వరకు ఆరిన నేల మీద ఉన్న ప్రతి మనిషిడు, ప్రతి మనిషిడు అందరూ మారాలి, అందరూ మారాలి. దేని నుండి మారాలి, ఎక్కడికి మారాలి, ఎక్కడికి మారాలి? సృష్టిని పూజిస్తున్నటువంటి వీరు సృష్టికర్తను పూజించడానికి మారాలి. సృష్టిని పూజిస్తున్నటువంటి వీరు దాన్ని విడిచిపెట్టి సృష్టికర్తను పూజించడానికి మారాలి. లేదా లేదా ఏ క్రీస్తు పేరటనైతే నీవు ఈరోజు కాలాన్ని లెక్కిస్తున్నావో, ఏ క్రీస్తునైతే శకపురుషుడని చెప్పకనే గొప్పవానిగా చెప్పుచున్నావో, ఆ క్రీస్తునే దేవుడు నియమించి మనందరినీ నీతిని బట్టి తీర్పు తీర్చబోచున్నాడు. ఆ తీర్పును బట్టి వీరందరూ కూడా ఒక భయంకరమైనటువంటి శిక్షను ఎదుర్కొనబోచున్నారు. కనుక దీన్ని మనసులో పెట్టుకొని ప్రపంచం అంతా క్రీస్తు 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 అంటున్నారే, శకపురుషుడు 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 అని అంటున్నారే, దేవునికి ప్రజలకి మధ్య మధ్యవర్తి అని అంటున్నారే. మొదటి శతాబ్దంలో ఎవరు బోధించినటువంటి సంగతులు, మహాజ్ఞానపు సంగతులు బోధించారు అని చెబుతున్నాడే, ఎవరు చేయనటువంటి అద్భుత కార్యములు చేశారని చెబుతున్నారే, అధికారం కలిగినటువంటి వాడుగా బోధించాడని చెబుతున్నారే, ఒకవైపు చంపుతామని బెదిరిస్తున్న ఆ ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రాణములను సైతం ప్రణంగా పెట్టడానికి సిద్ధపడి బోధించి చివరికి తన దేహాన్ని సిలువ మరణమునకు అప్పగించినటువంటి దీశాలిగా మనకు కనబడుతున్నాడే, దీశాలిగా కనబడుతున్నాడే, అలాంటి వ్యక్తి ఎదిగో మన ముందు నిలబడి విమర్శించబోచున్నాడు, తీర్పు తీర్చబోచున్నాడు అనంటే ఆలోచించవలసినటువంటి విషయం. అవునా అవునా, తీర్పు తీర్చబోచున్నాడా, తీర్పు తీర్చబోచున్నాడని చెప్పడానికి ఆధారం, తీర్పు తీర్చబోచున్నాడని చెప్పడానికి ఆధారం ఒకే ఒకటి మీరు ఇక్కడ స్వీకరించి గమనించాలి. ప్రిడ రోమన్ గవర్నమెంట్ అంటే అదేంటి, సినిమాలోని పాత్ర కాదని, ప్రపంచాన్ని పరిపాలించిన మహా సామ్రాజ్యం. వారు శకపురుషుడు అని బిరుదు ఇచ్చారు అని అంటే ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు కాబట్టి, ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అనంటే లేచిన ఆయన ఈ ప్రపంచానికి తీర్పు తీర్చబోచున్నాడు అనేటువంటి విషయం వాస్తవం, కాయం. అదే మాట కింద అంటున్నాడు చూడండి, అంతటను అందరూ మారు మనసు పొందవలయని ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత ఈ నీతిని అనుసరించి, దయచేసి కొంచెం వాయిస్ నాకు అర్థం వినబడట్లేదు ఇక్కడ మీరు చదవాలి, క్రీస్తు నీతిని అనుసరించి భూలోకమునకు, లక్ష్మణ్ వాట్ ఆర్ డూయింగ్, చదువు అపోసల కార్యములు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును ఆయన నిర్ణయించి ఉన్నాడు, నిర్ణయించి ఉన్నాడు. ఆ మృతులలో నుండి ఆయన్ను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ నీ ఆధారము కలుగజేసెను. యేసును లేపినందున
ఎదిగో ఆయన తీర్పు తీర్చబోచున్నాడు అనేటువంటి సంగతికి ఒక ఆధారము కనబడుచున్నది. అవును, ఆయన తీర్పు తీర్చబోచున్నాడా? ఆయన తీర్పు తీర్చబోచున్నాడు. ఆయన తీర్పు తీర్చబోచున్నాడు అనడానికి రుజువేంటి? ఆయన లేచాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే ఆయన తీర్పు తీర్చబోచున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకునగలుగుతావు. అర్థం చేసుకునగలుగుతావు. పిల్ల వర్షకపురుషుడు అని అన్నాడు అనంటే ఆయన లేచాడు గనక, ఆయన లేచాడు అని నువ్వు విశ్వసించగలిగితే ఆయన తీర్పు తీర్చుతున్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఆయన తీర్పు తీర్చబోచున్నాడు అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించగలిగితే సృష్టమునకు బదులుగా సృష్టికర్తను పూజించి సేవించాలి. ఆనాడు ఉన్నటువంటి యూదులండి, ఆనాడు ఉన్నటువంటి ఆ పరిసయ్యులు శాస్త్రులు యేసు విషయంలో ఈయనేదో కొత్త సంగతులు చెబుతున్నాడు, దైవ విరుద్ధంగా బోధిస్తున్నాడు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడు, దయ్యపు బోధ చేస్తున్నాడు, అయినా జనులందరూ ఆయన మాటలనే వినడానికి వెళ్ళిపోతున్నారు అని వారి కడుపే వారి దేవుడిగా భావించినటువంటి వారు, కడుపుకు దాసులుగా మారినటువంటి వారు క్రీస్తు యేసు పట్ల ఈర్ష్యా ద్వేషమును కక్షను పెంచుకున్నారు. ఇతడున్నంత కాలము మనకు సంకట స్థితే. ఇతడున్నంత కాలము ఎవరు మన మాట వినరు, ఎవరు మనల్ని కాతరు చేయరు. అప్పుడు మన పేరు ప్రఖ్యాతులు దెబ్బతింటాయి, మన భవిష్యత్తు ఆగమ్య గోచరమవుతుంది, కనుక ఇతన్ని అడ్డు తొలగించుకోవాలి అని యేసును చంపడానికి ప్రయత్నించారు. చంపారు కూడా, చంపేశారండి, చంపేశారు. యేసును అపార్థం చేసుకుని చంపిన వారు ఆనాటి వారుగా మనకు కనబడితే మరి ఈనాటి వారు ఏం చేస్తున్నారండి, ఏం చేస్తున్నారు? యేసు ఒక విదేశీ మతస్థ బోధకుడు, విదేశీ మత బోధకుడు అని ముద్రేసేశారండి. అవునా? ఆయన విదేశీ మత బోధకుడా? విదేశీ మత బోధకుడా? ఆలోచించాలి. మనం తినే ఖర్జూర పండ్లు విదేశీవి కావా? అవి ఎందుకు తింటున్నా? కేజీ నుండి పీజీ వరకు చదివేటువంటి ఏబిసిడీలు ఇంగ్లీష్ విదేశీవి కాదా? మనం ఉపయోగించుకున్నటువంటి స్క్రీన్ టచ్ ఫోన్ విదేశీవి కావా? ఈ కంప్యూటర్లు ఈ ల్యాప్టాప్లు విదేశీవి కావా? ఆలోచించండి. విదేశాలను విదేశపు ఉద్యోగాలు కావాలి, విదేశపు సంపాదన కావాలి, విదేశపు సంబంధాలు కావాలి, విదేశపు పెట్టుబడులు కావాలి, ఇవన్నిటినీ మనం హత్తుకుంటున్నాం, వీటన్నిటినీ హత్తుకుంటున్నాం. కానీ క్రీస్తు యేసు విషయంలోనికి వచ్చేసరికి అంటరాని వాణిగా మనం చూస్తున్నాం. ఇది ఎంతవరకు భావ్యం అండి? ఇది ఎంతవరకు భావి? మన పెద్దమ్మ కుమారుడు విదేశాలలో పుట్టాడనుకోండి, వాడు మనవాడేనా పరాయి వాడా? మనవాడే. మన పెద్దమ్మ కుమారుడు పరాయి దేశంలో పుట్టినంత మాత్రాన పరాయి వాడు కాదే? మరి ఏసంటే ఎవరనుకుంటున్నావయ్యా? ఏసంటే ఎవరనుకుంటున్నావు? సకల సృష్టికర్త మానవాళి అందరికీ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడు కాడా? కాడా? మనందరి కోసము రావటానికి సిద్ధపడినటువంటి ఆయన మరియ గర్భమున పుట్టడానికి ఇష్టపడ్డాడు. మరి ఎక్కడో ఒక దగ్గర పుట్టాలి కదా. మరి ఇండియాలో పుడితే మిగతా వాళ్ళు ఏమనుకుంటారు? ఇండియాలో పుడితే
వీడు ఇండియా దేశస్థుడు కనుక మన దేశంలోకి రావటానికి వీల్లేదు అని అంటారు. అలా అనేటప్పుడు ఒక విషయాన్ని ఆలోచించాలండి, మనం పీల్చే గాలిందా, మనం పీల్చే గాలిందా, మన భారతదేశం మీద గుండా ప్రవహించాలి అనంటే, అది వీచాలి అనంటే, అటు శ్రీలంక నుండన్నా రావాలి, అటు చైనా నుండైనా రావాలి, నేపాల్ నుండైనా రావాలి, రష్యా నుండైనా రావాలి, ఉక్రెయిన్ నుండైనా రావాలి, ఆఫ్ఘనిస్తాన్ నుండైనా రావాలి, పాకిస్తాన్ నుండైనా రావాలి. ఇది పరాయి దేశం నుండి వచ్చిన గాలి గనక నేను పీల్వను అనే ఇండియన్ ఉన్నాడా, అనే ఇండియన్ ఉన్నాడా? ఎవరు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు స్పృహ ఉండి మాట్లాడాలి. ఎందుకంటే అనాలోచనతో నోరు జార విడుచుకుంటారు, నోరు జార విడుచుకుంటారు. ఎవరు ఒక మేఘం ఆకాశంలో నుండి గగనతలంగా వస్తుంది, గగనతలం మీదుగా వస్తుంది, ఎక్కడి నుండి రావాలి, ఎక్కడి నుండి రావాలండి? చూడండి, ఎండాకాలంలో భారతదేశం మీద ఎక్కడా మేఘం కనబడదు. ఎక్కడుందది? ఎక్కడో ఉండవలసిన చోట ఉంది. తదనంతరము ఈ వర్షాకాలం ప్రారంభం అవగానే ఏం చేయాలని? ఆయా దేశాల మీదుగా రావాలి. మరి వారి గగనతలం మీదకి వచ్చినప్పుడు అది వాళ్ళదే కదా, వేరే దేశం వాళ్ళ యొక్క విమానాలు వాళ్ళ పర్మిషన్ లేకుండా గగనతలం మీదకి వచ్చిందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? పేల్చి పడేస్తారు. ఉక్రెయిన్ అదే కదా జరిగింది, పేల్చి పడేస్తారు. అంటే అలా పేల్చి పడేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఈ గగనతలం అంతా మాదే. మరి ఆ గగనతలం మీదుగా వస్తున్నటువంటి మేఘం మరి భారతదేశానికి వచ్చి వర్షాన్ని కురిపిస్తున్నదే, దాన్ని ఎందుకు పట్టుకుంటున్నాం? ఎందుకు శ్రీశైలం డ్యామ్ నింపుకుంటున్నాం? ఎందుకు పొలాలకు మరణించుకుంటున్నాం? ఎందుకు గొంతును తడుపుకుంటున్నాం? ఇది విదేశపతి కదా, ఓతో తృణీకరించు, ఒక గాలిని తృణీకరించు, ఒక నీటిని తృణీకరించు. తృణీకరించలేదు. నీరు కావాలి, గాలి కావాలి, డబ్బు కావాలి, వస్తువులు కావాలి, ఏమండి సంబంధాలు కావాలి, పెట్టుబడులు కావాలి, అన్నీ కావాలి. క్రీస్తు మాత్రమే వద్దా? ఏంటయ్యా నీకు ఆయన చేసిన అన్యాయం? ఏంటి ఆయన నీకు చేసినటువంటి అన్యాయం? నీదేమైనా దోచుకున్నాడా? నీ ఇంటికి వచ్చి ఏమైనా పెట్టుమని అడిగాడా? అడిగాడా? దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని దత్తతీస్తున్నారు అని అంటున్నారు. ఎవరు దత్తతీస్తున్నారు దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని? నీ సాంప్రదాయాన్ని నువ్వు కాపాడుకుని తలుచుకుంటే నీ దగ్గర నుండి లాగేవారు ఎవరండి? నీ దేశ సాంప్రదాయం, నీ సంస్కృతిని ఏమండి రూపుమాపుతున్నారు, తీసేస్తున్నారు అంటున్నారు. ఎక్కడ రూపుమాపాడు, ఎక్కడ తీసేశాడు, ఎక్కడ తీసేశాడు చెప్పండి? ఎవరి బొట్టునైనా తీయండి అని యేసుప్రభు చెప్పాడా? గాజులు తీయండి అని యేసుప్రభు చెప్పాడా? వేషం మార్చుకోండి అని యేసుప్రభు చెప్పాడా? పేరు మార్చుకోండి అని యేసుప్రభు చెప్పాడా? చెప్పాడా? చెప్పలేదు. ఆయన చెప్పిందల్లా, ఇదిగో జీవము కలిగిన సత్యమైనటువంటి దేవుడు ఎవరో అతన్ని గుర్తించండి. సృష్టికర్తకు బదులుగా సృష్టమునకు బదులుగా సృష్టికర్తను పూజించండి, సేవించండి. మీ జన్మ కారణం ఏంటో, బ్రతుకు పరమార్థం ఏంటో, మీ భవిష్యత్తు ఏంటో మీరు ఆలోచించండి అన్నాడు. ఆలోచించండి అన్నాడు. ఆయన చేసిన అన్యాయం ఏంటండి? ఏమీ లేదు. కానీ పిల్లరా, మనసులో ఏదో పెట్టుకుని, ఏదో పెట్టుకుని సాంప్రదాయాన్ని, సంస్కృతిని దెబ్బతీస్తున్నారని, ఈయన విదేశీ మతస్థుడని లేనిపోని ముద్రలు వేసి నానా రాతాంతాలను సృష్టించి లేనిపోని మాటలు యువకులలో నూరిపోసి క్రీస్తుకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారండి. ఒకటి గుర్తుంచుకోవాలి, క్రీస్తుకు వ్యతిరేకంగా చిత్రీకరిస్తున్నారు అనంటే, ఎదుగో ఆ క్రీస్తును కన్న, ఆ క్రీస్తును లేపిన దేవునికే వీరు వ్యతిరేకులైపోతున్నారనేటువంటి విషయాన్ని గుర్తించాలి. ఇకపోతే క్రైస్తవులైనటువంటి వారిని గురించి మనం ఆలోచించగలిగితే, పిల్లరా, ఈరోజు క్రైస్తవులైనటువంటి వారికి
బోధ జరగటం అనేది చాలా అవసరం. దానికి ఒక సందర్భాన్ని మీ ముందుంచి ముగిస్తాను. ఏంటి ఆ సందర్భం అని అంటే, ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనము యూదా సైనికులను ప్రధాన యాజకులను, అంటే రెఫరెన్స్ మిస్టేక్ అయింది, సారీ 18:3 చదివాను కదండి, 3వ అధ్యాయం 18వ వచనం అక్కడేమన్నా చూడండి, అక్కడేమన్నా ఆయన యందు విశ్వాసము ఉంచువానికి తీర్పు తీర్చబడదు. బాగా కాన్సన్ట్రేషన్ చేయాలండి, బాగా ఆలోచించాలి. ఇక్కడ మీ బుర్రలకు పని చెప్పాలి. ఆయన యందు విశ్వాసము ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఎవరి యందు విశ్వాసము ఉంచువారికి? క్రీస్తు నందు విశ్వాసము ఉంచినటువంటి వారికి తీర్పు ఉండదు అన్నాడు. తీర్పు ఉండదు అన్నాడు. రైట్, ఇక కిందికి వెళ్ళండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది అని పేతురు గారు రాశారు. ఇప్పుడు మీరు చెప్పాలండి, యేసు ప్రభుల వారు ఏమన్నారు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వానికి తీర్పు ఉండదు అన్నాడు. పేతురు గారు ఏమంటున్నారు? తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చింది. ఇంతకీ దేవుని ఇల్లు అంటే ఏది చెప్పండి? దేవుని ఇల్లు ఏది? వెరీ గుడ్. ఏమండి, మీరు హెబ్రీ 3:6 చూడగలిగినట్లయితే కింది వచనంలో ఉంటుంది, మనమే ఆయన ఇల్లు. హరి ఎవరన్నా చూడండి, అక్కడ కింది 6వ వచనంలో కింది మాట, చివరి మాట ఏమండి, అక్కడ కొంచెం ముందు నుండి చాలు, నిరీక్షణ ధైర్యమును నిరీక్షణ వలనైనటువంటి ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనమే అంటే ఎవరన్నమాట? ఇప్పుడు క్రైస్తవులే దేవుని ఇల్లు. మరి తీర్పు దేవుని ఇంటి యొద్దనే ఆరంభము కాలము వచ్చి ఉన్నది అని అంటే, ఇప్పుడు తీర్పు ఎవరి యొద్ద నుండి ఆరంభమయ్యేటువంటి కాలం వచ్చింది? క్రైస్తవుల యొద్దనే తీర్పు ఆరంభము అన్నాడు. అంటే ఇప్పుడు క్రైస్తవులకు తీర్పు తీర్చబడుతుందా లేదా? పేతురు గారి మాటను బట్టి తీర్పు తీర్చబడుతుంది. మరి క్రీస్తు ఏమన్నారు? తీర్పు తీర్చబడదు అన్నారు. యేసునందు విశ్వాసం ఉంచువానికి తీర్పు లేదు అన్నాడు యేసు. పేతురు గారేమో క్రైస్తవులకి తీర్పు ఉన్నది అని అంటున్నాడు. ఆయనేమో లేదు అంటున్నాడు, ఈయనేమో ఉన్నది అని అంటున్నాడు. యేసు బోధించే నాటికి, పేతురు గారు రాసే నాటికి ఏదో జరగకూడనిది జరిగి ఉండాలి. యేసు బోధించిన, క్రీస్తు రాసిన ఈ మధ్యకాలం ఎంత అనంటే సుమారు 30 సంవత్సరాలు వ్యవధి. ఈ 30 సంవత్సరాల వ్యవధి కాలంలో ఏదో జరగకూడనిది జరిగి ఉండాలి. ఇంతకీ ఏం జరిగి ఉంటుంది?
బ్రదర్ మెట్టుకి ఈ రెండు మాటలు ఏ మాట కూడా కొట్టివేయడానికి వీలు లేదు. అలాగని రెండు భిన్న పార్శ్వములు కలిగినటువంటి విషయాలు ఒకే బైబిల్లో ఉండటానికి వీలు లేదు. బైబిల్లో ఒక వచనంతో మరొక వచనం ఏకీభవించాలి, తప్పితే విభేదించకూడదు. మరి ఇక్కడ తీర్పు లేదు అని అంటున్నాడు యేసు. పేతురు గారేమో తీర్పు ఉన్నది అని అంటున్నాడు. ఇంతకీ ఈ కాలంలో ఏం జరిగింది ఆలోచించాలి. పిల్లరా, విశ్వసించవలసినటువంటి విధానంలో విశ్వసిస్తే తీర్పు లేదు, విశ్వసించకూడనటువంటి విధానంలో విశ్వసిస్తే తీర్పు ఉన్నది ఉన్నది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనం ప్రస్తావించుకోవటం అవసరం. ఏంటి అదనంటే, యేసుక్రీస్తు రాబోచున్నాడని మనకు తెలుసు, అవునా? ఆయన రాకడ సమీపమై ఉన్నది. రాబోచున్నప్పుడట ఒక చిత్రమైన పరిస్థితి ఆయనకు ఎదురవుతుందట. ఏమిటి ఆ చిత్రమైన పరిస్థితి అనంటే చూడండి, లూకా సువార్త 18:8 మనం చూడగలిగినట్లయితే, లూకా సువార్త 18:8 నుండి ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. కిందికి వెళ్ళిపోండి, చివరి రెండు లైన్లు, అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఇవేం తినాలండి, ఇవేం తినాలి చెప్పండి? యేసుక్రీస్తు రాకడ తినాలి కదా, అవునా కదా? రాకడ తినాలంటే రేపు మాపు రాబోతున్నాడండి. ఇప్పుడు ప్రపంచ క్రైస్తవ జనాభా ఎంత? 350 కోట్లు పైచిలు. అంటే క్రైస్తవులు 350 కోట్ల మంది ఉన్నారు అంటే విశ్వాసులు ఎంతమంది ఉన్నారన్నమాట? మన లెక్కల ప్రకారం 350 కోట్ల మంది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ తినాలంటున్నాం. ఇప్పుడు ఆయన వస్తే ఆ ఏంటంటే పరిస్థితి విశ్వాసము కనుగొనునా. అంటే దాని ద్వారా ఏమర్థం అవుతుంది? అసలు విశ్వాసులే ఉండరేమో అంటున్నాడు. అయితే అక్కడ ఒక విషయం ఉంటుందండి, భూమి మీద అన్న దగ్గర ఒక నెంబర్ ఇచ్చాడు చూడండి, నెంబర్ ఇచ్చాడు, అవునా? ఆ నెంబర్కి పుట్నోట్ల కింద ఏమనిచ్చాడు? ఆ విశ్వాసము. అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అంటే దాని అర్థం ఆ విశ్వాసము కనుగొనునా అని దాని అర్థం. ఏమండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అంటే ఏ విశ్వాసము, ఏ విశ్వాసము? మమ్మల్ని విశ్వాసాలు ఎన్ని రకాలండి? ఒక్కటే. మరి ఆ విశ్వాసము కనుగొనునా అంటే ప్రశ్నకు తావిస్తున్నది కదా, అది అవకాశం ఇస్తాను. ఏ విశ్వాసము అనేటువంటి ప్రశ్నకి అవకాశం ఇస్తాను. ఏ విశ్వాసము అంటే ఇంత విశ్వాసాలు ఎన్ని అనేటువంటి ప్రశ్నకి మళ్ళీ తావిస్తున్నది. ఇంతకీ ఆ విశ్వాసము కనుగొనునా అంటే ఏ విశ్వాసము కనుగొనునా అని దాని అర్థం. ఏ విశ్వాసం? ఇప్పుడు రోమీలో రాసినటువంటి పత్రిక 4:16 నుండి మనం చూడగలిగినట్లయితే, రోమీలో రాసినటువంటి పత్రిక 4:16 నుండి ఆ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామునకు ఉన్నట్టి విశ్వాసము గలవారికి. ఆ విశ్వాసము కనుగొనునా అంటే ఏ విశ్వాసము, ఏ విశ్వాసము అని మనం ఆలోచించగలిగితే, ఏమండి, విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము. ఎందుకు తండ్రి అయ్యాడు
విశ్వాసమునకు ఆధారము లేనప్పుడే విశ్వసించినటువంటి వాడు గనుక విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇంతకీ ఆయనకున్న విశ్వాసం ఏంటి? ఇప్పుడు ఇక్కడేమంటున్నాడు అంటే, ఈ వాగ్దానం ఎవరికి వర్తిస్తుంది అనంటే, అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసము గల వారికి వర్తిస్తుంది అని అన్నాడు. ఈ వాగ్దానం ఎవరికి వర్తిస్తుంది అంటే, అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసము గల వారికి వర్తిస్తుంది అని అన్నాడు. ఇంతకీ అబ్రహాము గారికి ఉన్న విశ్వాసం ఏమిటి? అబ్రహాము గారికి ఉన్నటువంటి విశ్వాసం ఏంటి? చూడండి, కిందికెళ్ళండి. దృఢము కావలేనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాసములమైన వాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడు. తాను విశ్వసించాడు. ఏమని విశ్వసించాడు? ఎవరని విశ్వసించాడు? మృతులను సజీవులనుగా చేయువాడు దేవుడు అని విశ్వసించాడు. ఏమండి, ఆ విశ్వాసంతో కదా తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా అర్పించింది? ఆ విశ్వాసంతో కదా. అవునండి, ఒకసారి వేగంగా హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11:17 చదవండి. హెబ్రీలో రాసినటువంటి పత్రిక 11:19 అబ్రహాము పరిశోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏకైక కుమారుణ్ణి అర్పించెను. కుమారుణ్ణి అర్పించడానికి ధైర్యం ఆయనకి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? నా కుమారుణ్ణి చంపినా పర్వాలేదు, మరలా దేవుడు లేపుతాడు అనేటువంటి విశ్వాసము అబ్రహాం గారికి ఉన్నది. ఇప్పుడు యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొనునా అనంటే, ఇప్పుడు ఏ విశ్వాసము? అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసము కనుగొనునా. ఇంతకీ అబ్రహాం గారికి ఏ విశ్వాసం ఉన్నది? దేవుడు మృతులను సహితము సజీవులనుగా లేపగలిగేటువంటి వాడు. ఇలాంటి విశ్వాసులు భూమి మీద ఎంతమంది ఉన్నారు చెప్పండి? కేవలం దేవుడు మృతులను సజీవులనుగా చేయువాడు అనేటువంటి ఒకే ఒక్క కారణాన్ని బట్టి దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అంటే, నేను చెబితే మీకు కోపం రావచ్చు, కానీ అక్కడ వచనమే చెబుతున్నది. ఏమని? కనుగొనునా అంటే ఆ రకంగా విశ్వసించినటువంటి వారు ఎవరు లేరు. మరి విశ్వాసులు ఉన్నారు కదా భూమి మీద? ఉన్నారు. వారే బాపతి విశ్వాసులు. అనంటే చెబుతానండి, రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, లేదా సమాజ ఉద్ధారకులు ఉన్నారనుకోండి, సంఘ సంస్కర్తలు ఉన్నారనుకోండి, వీరు ప్రసంగాలు చేస్తే, ప్రజల మధ్యకి వచ్చి ప్రసంగాలు చేస్తే ఎలాంటి ప్రసంగాలు చేస్తారు? అండి, వారు మాట్లాడేటివి కూడు గుడ్డ, ఏమండి, గూడును గురించి మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు కూడా కావలసింది అదే, ఏమండి, వారు తప్పట్టడం లేదు, వారు మాట్లాడవలసింది దాని గురించే, ఏమండి, ప్రజలు కోరుకునేది కూడా దాని గురించి. రైట్. ఇప్పుడు దురదృష్టకరమైనటువంటి విషయము, బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, బోధకులైనటువంటి వారు కూడా వచ్చి మాట్లాడేటువంటి మాటలు అవేనండి. ఎదుగు, మీరు చదువులలో రాణించాలనుకుంటున్నారా? వెనకబడిపోతున్నారా? పాస్ అవ్వాలనుకుంటున్నారా? మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారా?
అనారోగ్యములతో బాధపడుతున్నారా? పేదరికంతో మ్రగిపోతున్నారా? మానసిక సమస్యలతో కృంగిపోతున్నారా? అయితే యేసయ్యను మీరు నమ్ముకోండి. యేసునొత్తకి, దేవుని యొత్తకి మీరు రండి. ఇవే కదండి మీరు ప్రసంగం. ఇవే మరి క్రైస్తవులకు కావలసినవి కూడా అవే. ఇలాంటి టైటిల్ ఎక్కడ కనబడతాయా? అక్కడ వాడుతారండి, కిటకిటకిటలు ఆడుతారు. అన్ని పోస్టర్లు అతికించాం, ఇంతమంది ఎందుకు వచ్చారు అని అంటే మీరు ధన్యులండి. మీరు ధన్యులు ఎందుకు అనంటే మీరు కేవలం వాక్యం వినడానికి మాత్రమే వచ్చారు, మీకు ఆశలు చూపట్లేదు. మీకోసం గొప్ప దైవజనుడు వచ్చి మీ అవసరాల కోసం ప్రార్థన చేస్తాడు అని సబ్ టైటిల్ ఏమైనా పెట్టామా? పెట్టలేదు. పిల్లరా, యేసుని ఎందుకు నమ్ముకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవాలని మీరు వచ్చారు. కానీ ఇది ఈ బోధకులు ఇంతని పిలుస్తున్నారు. మీరు అనారోగ్యములతో బాధపడుతున్నారా? అప్పుల బాధలతో బాధపడుతున్నారా? ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా? మీ పిల్లలకు ఉద్యోగాలు రావటం లేదా? వివాహాలు కావటం లేదా? సమస్యలున్నాయా? అయితే యేసును నమ్ముకోండి. మీరు యేసు నందుకు రండి, యేసు పిలుచుచున్నాడు రండి అని బోధ చేస్తున్నారండి. అప్పుడు వారు పాపం అమాయకులు జనులు ఏం చేస్తారు? దైవజనులే చెప్పారు కనుక నిజమే కాబోలు అనుకొని అలా నమ్ముకుంటున్నటువంటి వారు ఉన్నారు. మరి అలాంటి వారిని ఉద్దేశించి అయ్యగారు చెప్పాడు తీయగా, తీపిగా ఉందని, తీపిగా ఉంది కదా అని వీరు వచ్చారు. ఇది బాగానే ఉంది. మరి మన దేవుడు ఈ వీరి ఇరువురి విషయంలో ఏమని వ్రాయించాడు, ఇలాంటి విశ్వాస విషయంలో ఏమని వ్రాయించాడు అని మనం చూడగలిగినట్లయితే, కొరంతీలో రాసినటువంటి మొదటి పత్రిక 15:19 మనం చూడగలిగినట్లయితే, 15:19 ఈ జీవిత కాలం మట్టుకే అంటే జనన మరణముల మధ్య ఉండేటువంటి ఈ 60-70 సంవత్సరాల కాలము మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడలా అనంటే క్రీస్తును నమ్ముకున్న ఎడలా. ఏమంటే ఈ జీవిత కాలం మట్టుకే అంటే ఈ జీవితానికి ఏం అవసరాలు ఉంటాయి చెప్పండి? ఇవే కదా, చదువులు, ఉద్యోగాలు, ఆహారము, వస్త్రము, ఊడు, ఏమంటే ఆరోగ్యం, ఇవే కదా. వీటి కోసమే మనము నిరీక్షించిన ఎడల అనంటే నమ్ముకున్న ఎడల అని అంటున్నాడు. ఆ నమ్ముకున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుమో అంటున్నాడు. మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుమో అని అంటున్నాడు. ఈ జీవితము కోసమే అనగా కూడు, గుడ్డ, గూడు, చదువు, ఉద్యోగం, రోగం, డబ్బులు, ఆర్థిక సమస్యలు అని వీటి కోసమే నమ్ముకున్న ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఎందురు అని అన్నాడు. మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఎందురు అని అన్నాడు. అంటే ఇది శాపమా ఆశీర్వాదమా? శాపం. ఏమండి, శరీరం కోసమే నమ్ముకుంటే శాపగ్రస్తులు అని అంటున్నాడు. శాపగ్రస్తులు అని అంటున్నారు. ఏమంటే మీరు ఒకసారి ఆలోచించండి, నమ్ముకున్నోళ్ళకు మాత్రమే అన్నీ ఉంటున్నాయి, నమ్ముకున్నోళ్ళకి ఏమీ ఉండటం లేదా? నమ్ముకున్నోళ్ళకు ర్యాంక్ రావట్లేదా? వారు చదవట్లేదా? వారి ఉద్యోగాలు రావట్లేదా? ఏమండి, వారు సంపాదించడం లేదా? ఇల్లు కట్టుకోవటం లేదా? కారు కొనుక్కోవటం లేదా? ఇక క్రైస్తవులకి రోగాలు రావట్లేదా? ఏమండి, కళ్ళద్దాలు పెట్టుకుని బోధిస్తున్నామంటే కళ్ళ జబ్బు ఉన్నదని దాని అర్థం. ఏమండి, క్రైస్తవులకు రోగాలు రావట్లేదా? క్రైస్తవులు పేదలు లేరా? ఏమండి, భూమి మీద నమ్ముకున్న వారి పరిస్థితి ఎలా ఉందో నమ్ముకోనటువంటి వారి పరిస్థితి కూడా అలాగే ఉందండి. నమ్ముకున్నటువంటి వారిలో ధనవంతులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. ఏమండి, నమ్ముకోనటువంటి వారిలో కూడా ధనవంతులు ఉన్నారు, పేదవారు ఉన్నారు. అయినప్పుడు నీవు నమ్ముకున్నందుకు అదనంగా నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి?
అదనంగా నీకు వచ్చిన ప్రయత్నం ఏంటి? అంటే మనం నమ్ముకున్నామనంటే నమ్ముకోని వారికి దక్కనిదేదో మనకు దక్కాలి, అవును కదండి? అవును. మరి నమ్ముకోవటం వలన మనకున్నటువంటి ప్రయోజనం ఏంటి? ఎందుకు నమ్ముకోవాలి? పేదరు రాసినటువంటి మొదటి పత్రిక 1:9 మనం చూడగలిగినట్లయితే, పేదరు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1:9 ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ. విశ్వాసమునకు ఫలము ఏంటట? ఆత్మరక్షణ. శరీర రక్షణ కాసుమా? విశ్వాసమునకు ఫలము శరీర రక్షణ కాదు. ఇదిగో శరీరము కోసమే మీరు నమ్ముకోండి అని ఎక్కడ రాశాడు చెప్పండి? చెప్పలేదండి, చెప్పలేదు. మీరు విశ్వసించండి, అప్పుడు ఆత్మ రక్షించబడుతుంది అని అన్నాడు. ఇప్పుడు మనం దేనికోసం నమ్మాలి చెప్పండి? మృతులను సహితము సజీవులుగా లేపగలిగేటువంటి దేవుడు ఆత్మయున్నటువంటి నన్ను రక్షిస్తాడని చెప్పి నమ్ముకోవాలి. అలాంటి విశ్వాసులు భూమి మీద ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు పిల్లరా? తిబెరియా సముద్రపు అద్దరిన, అంటే ఆ నది ఆ సముద్రపు తీరమున మరి యేసు ప్రభుల వారు బోధ చేసినటువంటి ఆ కాలంలో వారు ఆకలితో ఉన్నారని చెప్పి వారికి రొట్టెలతో కూడినటువంటి చేపలతో కూడినటువంటి ఆహారాన్ని పెట్టారు. వారు తృప్తిగా తిన్నారట అండి, తృప్తిగా తిన్నారట. ఇక ఆ రాత్రికి ప్రభువు శిష్యులు వీళ్ళందరూ అక్కడ ప్రజలందరూ వెళ్ళిపోయారు, ప్రభువు శిష్యులు కూడా వెళ్ళిపోయారు. మరుసటి దినం ఉదయాన్నే మరలా ఎక్కడనైతే వీరు భోజనం చేశారో అక్కడికి వచ్చారండి. అక్కడికి వచ్చి యేసు ప్రభువును వెతకటం ప్రారంభించారు. దేనికోసం? నిన్న పెట్టాడు సృష్టిగా తిన్నాము అబ్బా, ఏం పెట్టిండ్ర భయ్, కడుపు నిండా తిన్నా, తృప్తిగా తిన్నా. ఈయన వెంట ఉన్నాం అనుకోండి, ఫుడ్కు కదవా ఉండదు. ఇంకొకటి ఏంటంటే స్వస్థతలు కూడా చేస్తున్నారు, అంటే రోగాలు కూడా నయమైపోతాయి, ఇక మనకు ఏ కొదవా ఉండదు అని అంటున్నారు. వెంటనే ఉదయం వచ్చేసారండి, కానీ ప్రభు అక్కడ లేడు. అయ్యో ప్రభు ఏమైండు ఏమైండు అని ఆరా తీశారు. అక్కడ వెతుక్కుంటూ 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 కపెర్నహూము అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. అక్కడ ప్రభు కనబడగానే వెంటనే ప్రభుతో అంటున్నారు, ప్రభువా ఎప్పుడు వచ్చితివి ఇక్కడికి? మీకోసం మేము ఎంత వెతికామో తెలుసా? ఒక మాటన్న చెప్పలేదేంటయ్యా, ఒక మాటన్న చెప్పలేదు అని అన్నారు. వెంటనే వీరి పరిస్థితిని పసిగట్టినటువంటి ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి, యోహాను సువార్త 6:27 క్షయమైనటువంటి ఆహారం కోసము కష్టపడకండి, కానీ నిత్య జీవము కలగజేయు అక్షయమైనటువంటి ఆహారము కోసమే కష్టపడండి. క్షయమైపోయేటువంటి దానికోసం మీరు కష్టపడకండి. క్షయం అనంటే నాశనం, నాశనం అయిపోయేది, దానికోసం మీరు కష్టపడకండి అని అన్నారు. అంటే దానికోసం నన్ను వెతకకండి, దానికోసం నా ఎదకు రాకండి అని అంటున్నారు. క్షయమైపోయేది అనంటే చెప్పండి, దేవుడేమన్నాడు తెలుసా? ఎదుగు భోజన పదార్థములు ఉన్నవి కడుపు కోసం, కడుపు ఉన్నది భోజన పదార్థాల కోసం. అయితే దేవుడు ఆ రెండింటిని నాశనము చేయను, అంటే ఇవేవి ఉండవు. శరీరం ఉంటుందా? ఉండవు. భోజనం ఉంటుందా? వస్త్రం ఉంటుందా? డబ్బులు ఉంటాయా? బంగారం ఉంటుందా? ఈ భూమి ఉంటుందా? ఈ బిల్డింగ్ ఉంటుందా? ఏవి ఉండవండి. ప్రభు వస్తే ఇవన్నీ బూడిదైపోతాయి. బూడిదయ్యేటువంటి వాటి కోసము మీరు కష్టపడకండి. అక్షయమైనటువంటి దానికోసం, అక్షయమైనటువంటి దానికోసం. ఏది అక్షయమైనటువంటిది? ఎదుగు ఇది మట్టిలో కలంబడి తిరిగి లేపబడుతుందా శరీరం? అది అక్షయమైనటువంటిది.
అలాగే మనం చేరేటువంటి పరలోకం ఉందా? అది అక్షయమైనటువంటిది. దేవుడు ఉన్నాడా? నిత్యము ఉంటాడు. మనము అక్కడ ఉంటే నిత్యము ఉంటాం. కనుక దానికోసం మీరు కష్టపడండి అని వారికి బోధించాడండి. దానికోసం మీరు కష్టపడండి అని అలా చెబుతూ ఉన్నప్పుడు వారు కొంచెం నిరుత్సాహపడ్డారు. ఇదేంటి, మనం ఏదో ఆ అన్నం పెడతాడని చెప్పేసి మనం వస్తే దీనికోసం కష్టపడకండి, దీనికోసం నా ఎదుకు రాకండి అని అంటున్నాడు అని చెప్పి. ఏమంటే అంటే దీనికోసం నన్ను వెంబడించకండి అని అన్నాడు అంటే దీనికోసమే నన్ను విశ్వసించకండి అని అన్నాడు. అలా బోధిస్తున్నటువంటి క్రమంలో, అయ్యా నిన్ను నమ్ముటకు మేమేమి చేయాలి అని అన్నారు. అంటే ఆయన కొన్ని సంగతులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిగో మోషేను నమ్మటానికి ఆయన అరణ్యంలోకి మాకు మన్నాను కురిపించారు, మరి నువ్వేం కురిపిస్తావు అని అడిగారు. మళ్ళీ అంటే చివరికి వచ్చి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? భోజనాల గారికి వచ్చారు. నిన్ను నమ్మడానికి ఏం కురిపిస్తావు అని అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, మన్నాను మోషే కురిపించలేదు, దేవుడే పరలోకపు ఆహారాన్ని కుమ్మరించాడు. అయినా దాన్ని తిన్నవారు మరలా ఆకలి కొన్నారు. ఎందుకో నేను ఇచ్చేటువంటి ఆహారం తినేవాడు ఎన్నడూ ఆకలి కొనడు అన్నాడు. అయితే ప్రభు అది నాకు వెంటనే అర్జెంటుగా పెట్టు ఆకలిస్తుంది అని అన్నారు. అర్జెంటుగా పెట్టు అన్నారు. ఎందుకో నా శరీరమును తినండి, నా రక్తమును త్రాగండి, నన్ను తిని త్రాగివాడు ఎన్నటికీ నీ ఆకలి కొనడు అన్నాడు. వెంటనే బిత్తరపోయారండి. ఏంటి మీ మనుషులను తినేటోళ్ళకి లెక్క కనబడ్డామా అని. అంటే ప్రభు మాటలు వారికి అర్థం కాలేదు. వాక్యమై ఉన్నటువంటి ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. అంతే కదండి, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. నన్ను తినండి అని అన్నాడు అంటే దేన్ని తినమని చెప్పాడనమాట? వాక్యముని తినండి అన్నాడు. ఆ సూపర్ నాలెడ్జ్ వారికి అర్థం కాలేదు. వెంటనే అందరూ వెళ్ళిపోయారట. అప్పుడు ప్రభు అక్కడ ఉన్నటువంటి శిష్యులను ఒక ప్రశ్న వేశాడు. అది చూడండి పిల్లలు, 6వ అధ్యాయము 67వ వచనంలో నుండి మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనంలో నుండి, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారు. ఇంకా మీరు వచనం చదవండి, మీరు వచనం చదవండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఈ మాట విని అందరు వెళ్ళిపోయారటండి, అందరు వెళ్ళిపోయారట. చూడండి, భోజనం పెడితే అందరు వచ్చారు. భోజనం లేదు కట్ అని అనగానే అందరు వెళ్ళిపోయారు. ఏమండి ఆ సభకండి, లక్షలు వచ్చారు తెలుసా? ఎందుకు వచ్చారో మీకు తెలుసా? మీ సమస్యలన్నీ తీరుతాయి, మీ అప్పులు తీరిపోతాయి, మీరు ఆశీర్వదించబడతారు. ఆ ఆశీర్వాదం మీదకి వస్తే మీ వాకిళ్ళే పట్టవు తెలుసా? గొప్ప వరమున్న దైవజనులు మన మధ్యకి వస్తున్నారు అని అనగానే ఏమండి ఆశపడినటువంటి వారు కుప్పలు తెప్పలుగా వెళ్ళిపోతున్నారు. వద్దు, క్షయమైపోయేటువంటి దానికోసం విశ్వసించకండి, రాకండి, కష్టపడకండి. అక్షయమైనటువంటి దానికోసం విశ్వసించండి, రండి, కష్టపడండి అని అన్నాడు. అనగానే అందరూ వెళ్ళిపోయారు. శిష్యులు ఉన్నారు అక్కడ. అప్పుడు వారిని అన్నారు, మీరును వెళ్ళిపోవలేనని ఉన్నారా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటి వచ్చిన కారణం చూస్తున్నాం, ఏదో చెప్తున్నారు సోది. అసలు మనం అనుకున్నది ఒక్కటి చెప్పటం లేదా? మనం ఇన్నాళ్ళు విన్న దాంట్లో ఒక్కటి చెప్పటం లేదా? మీరును వెళ్ళిపోవాలనుకుంటున్నారా? నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోండి. బేషరత్తుగా వద్దు. క్షయమైపోయేటువంటి వాటి కోసం నమ్ముకునేటువంటి వాడు దేవునికి వద్దు. దానివల్ల ప్రయోజనం ఏంటండి?
బూడిదైపోయేటువంటి దాన్ని సంపాదించుకుంటావు, అది మనకి ఏమైనా లాభమా? ఉండిపోయేది మనకు లాభం కాదండి, ఉండబోయేది మనకు లాభం, ఉండేది మనకు లాభం. అది జీవం, అది పరలోకం పిల్లర, అది మనకు కావాలి, అది మనకు కావాలి. అప్పుడు శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ఏమన్నారో చూడండి, అద్భుతమైనటువంటి మాట, యేసునే ఎందుకు నమ్ముకోవాలో చెబుతున్నటువంటి మాట అన్నారు చూడండి. వాళ్ళు ఏమంటున్నారు, అడుగగా సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళదుము ఈ లోకములో, ఎవని యొద్దకు వెళ్ళదుము, ఎవని యొద్దకు వెళ్ళదుము? శాస్త్రవేత్తలు ఉన్నారు, చరిత్రకారులు ఉన్నారు, దేశాలు నేలిన దేశాది నేతలు ఉన్నారు, డబ్బులు సంపాదించిన ధన వ్యాపారవేత్తలు ధనవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అయినా వారెవ్వరు యొద్దకు వెళ్ళటానికి మాకు మనసు లేదయ్యా, మాకు మనసు లేదు. ధనవంతుల నుండి కానిది, రాజకీయవేత్త నుండి కానిది, శాస్త్రవేత్త నుండి కానిది, చరిత్రకారుల నుండి కానిది, ఈ లోకంలో మేధావి అనబడుచున్నటువంటి వాని నుండి కానిది, ఎవరి నోట రానిది, ఎవరు ఇవ్వలేనిది, మీరు మాత్రమే ఇవ్వగలుగుతారని మేము ఎరిగామయ్యా, మేమెరిగాం. ఈ 3.5 సంవత్సరాల ఈ సహవాసంలో మీలో మేము గుర్తించగలిగింది ఏంటంటే, నిత్య జీవము మాటలు కలవాడవు నీవే. ఏ మాటలైతే సృష్టిని కలగజేశాయో, ఏ మాటలైతే ఈ సృష్టిని నడిపిస్తున్నాయో, ఏ మాటలైతే ఈ సృష్టిని లయం చేయబోతున్నాయో, ఏ మాటలైతే ఈ మనిషిని పుట్టించాయో, ఏ మాటలైతే ఈ మనిషిని బతికిస్తున్నాయో, ఆ మాటలే ఈ మనిషికి భవిష్యత్తును ఇవ్వబోతున్నాయి. అయ్యా ఇంకెక్కడికి వెళతాం మేము, ఇంకెక్కడికి వెళతాం, ఇంకెక్కడికి వెళతాం? విదేశీ మతస్థుడు అనకో, గాలి మనుషులందరికీ అవసరం ఎలాగో, మేఘం మనుషులందరికీ అవసరం ఎలాగో, క్రీస్తు యేసు అందరికీ అవసరం, ఆయన అందరికీ ప్రభువు, ఆయన అందరికీ ప్రభు. దేవుడు ఆయనను అధికారిగా నియమించి ఉంటున్నాడు, దేవుడు ఆయనను అధికారిగా నియమించి ఉంటున్నాడండి, అధికారిగా నియమించి ఉంటున్నాడు. వారెందుకు ఆయనను విశ్వసించాలి, ఆయననే ఎందుకు విశ్వసించాలి? వారికి వారిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట మీరు ఒకసారి బైబిల్లో చూడగలిగినట్టయితే పిల్లరా, ఒక మంచి మాట మీరు గమనించగలుగుతారు. అపొస్తల కార్యములు 4:12 ఆనాడు ఉన్నటువంటి వారందరూ కూడా, ఇదిగో వీడు దయ్యం బోధ చేస్తున్నాడు, దైవ వ్యతిరేకంగా బాధపడుతున్నాడు, ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అని చెప్పి వారు చంపారు. ఇదిగో విదేశీ మతస్థుడు, విదేశీ వాడు అని చెప్పి, ఇదిగో దేశ సంస్కృతిని సాంప్రదాయాలను చెరగొట్టే వాడు అని చెప్పి, క్రీస్తును క్రీస్తు బోధనరుడు. ఈరోజు నా ప్రియ సోదరులు సోదరీమనులైనటువంటి అన్య సమాజము క్రీస్తును దూరం పెడుతున్నది. అయితే వారందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, వారందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ చెప్తున్నటువంటి 12 వచనంలో, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే రక్షణ పొందవలేను. ఏ నామమున, ఏ నామమున? క్రీస్తు యేసు నామములోనే రక్షణ ఉన్నది. ఆకాశము క్రింద ఉన్నటువంటి మనుషులలో ఇయ్యబడినటువంటి మరి ఏ నామమున రక్షణ పొందలేము. భూమి మీద గాళ్ళు చాలా ఉన్నాయండి, కానీ ఏ గాలి మీలిస్తే మనిషి బ్రతుకుతాడు? ఆక్సిజన్ మీలిస్తేనే మనిషి బ్రతుకుతాడు. నాకు ఆక్సిజన్ అవసరం లేదు, నీకు ఏదైనా మీలుతానంటే పోతావు. అలాగే భూమి మీద మనుషులు చాలా మంది ఉన్నారు, నామాలు కూడా చాలా ఉన్నాయి, కానీ నీకు అవసరమైన నామం ఒక్కటే, అది క్రీస్తు యేసు నామం. క్రీస్తు నామమున తప్ప మరే నామమున రక్షణ లేదు. ఇది అన్యులు గుర్తించవలసినటువంటి విషయం. ఇక అన్యులు క్రైస్తవులైనటువంటి వారు గుర్తించవలసినటువంటి విషయం, అయ్యా మేమెక్కడికి వెళుతుంది, మేమెక్కడికి వెళుతుంది? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు.
చెప్పండి. క్రీస్తు యేసు బోధించినట్లుగా ఎవరు బోధించగలిగారు చెప్పండి. 66 పుస్తకాలలో వ్రాయబడినటువంటి ఈ వాక్యాన్ని మించిన గ్రంథమేదో చెప్పండి, గ్రంథమేదో చెప్పండి. చాలా గ్రంథాలు వచ్చాయి, చాలా గ్రంథాలు వచ్చాయి, కానీ అన్నిటికంటే ముందుగా వచ్చినటువంటి గ్రంథం బైబిల్. బైబిల్ ఇందులో లేనిది మరే గ్రంథంలోనైనా ఉన్నదే వచ్చి పెట్టండి. లేదు ప్రణా, క్రీస్తు యేసు చెప్పినట్టు, క్రీస్తు యేసు చెప్పినటువంటిది. చివరిగా ఒక మాట చెప్పుకుని ముగించుకుందాం. యోహాను సువార్త 3:16 మనం చూడాలన్నట్లయితే, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు, తన అద్వితీయ కుమారుడిగా పుట్టాడు ఎవరైనా, యేసు. ఆ యేసునందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యేసునందు విశ్వాసమునుంచు వాడు నశింపక ఏం పొందునట్లు, నిత్య జీవం పొందునట్లు యేసును అనుగ్రహించను. యేసును ఎందుకు అనుగ్రహించాడు, నిత్య జీవం పొందటానికి అనుగ్రహించాడు. యేసునే ఎందుకు నమ్ముకోవాలి, యేసునే ఎందుకు నమ్ముకోవాలి, నిత్య జీవమునివ్వగలవాడు ఆయనే, నిత్య జీవమునివ్వగలిగేవాడు ఆయనే. ఈ లోకములో 60-70 సంవత్సరాల జీవితానికి కావలసినటువంటి వాటిని ఇచ్చేటువంటి వారు చాలా మంది ఉండొచ్చు, కానీ నిత్య జీవమును ఇచ్చేటువంటి వారు ఎవరు లేరు. ఆ నిత్య జీవమును ఇచ్చేటువంటి వాడు క్రీస్తు యేసు మాత్రమే. అందుకే మనం క్రీస్తు యేసునే నమ్ముకోవాలి, క్రీస్తు యేసునే నమ్ముకోవాలి. క్రీస్తు యేసునందే మనకు రక్షణ ఉంది, క్రీస్తు యేసునందే మనకు నిత్య జీవము ఉంది. కనుక ప్రియులారా, మృతులను సహితము సజీవులనుగా లేపగలిగేటువంటి వాడు దేవుడు అని విశ్వసించినటువంటి అబ్రహాం గారు ఏం చేశారట, తన ఏకైక కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, శరీరం కోసం నమ్ముకుంటారా, మరణించినా మరలా తిరిగి లేవాలని అందుకోసం నమ్ముకుంటారా, దేనికోసం? క్లారిటీ ఉండాలి, దేనికోసం నమ్ముకుంటారు చెప్పండి. శరీరం కోసము నమ్ముకుంటామని చెప్పేటువంటి వాళ్ళు చేయలేదండి, వారు దౌర్భాగ్యులు అని అన్నాడు. బైబిల్లో ఉంది కదండి దౌర్భాగ్యులు. మృతులను సైతం సజీవులనుగా లేపేటువంటి దేవుడు అంటే మనను లేపేటువంటి వాడు, క్రీస్తుతో పాటుగా మనల్ని లేపేటువంటి వాడు. అంటే అలా లేవాలని ఆశ ఎంతమందికి ఉందో చేయతండి, అలా లేవాలని. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, అలా లేపగలిగేటువంటి వాడు దేవుడు అని విశ్వసించిన అబ్రహాం గారు ఏం చేశారు, తన కుమారుణ్ణి దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు మీ పిల్లలను దేవునికి ఇస్తారా, సభ చేయరంటండి. క్రియలు లేకుండా నాకు విశ్వాసం ఉన్నదని చెప్పిన ఎడల వానికి ఏమైనా ప్రయోజనమా, ఆలోచించండి. గాడ్ బ్లెస్ యు.